హెచ్సీఏలో జరుగుతున్న పరిణామాలపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫౌండర్ సెక్రటరీ సునీల్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత కలహాలతో ఆటగాళ్లను పట్టించుకోకుండా వివాదాలతోనే కాలం గడుపుతోన్న హెచ్సీఏ పెద్దలపై ఆయన మండిపడ్డారు. హెచ్సీఏలో ఇలాంటి గ్రూప్ రాజకీయాల కారణంగా చివరికి నష్టపోయేది క్రికెటర్లేనని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేయాలని సూచించారు. అసోసియేషన్ను నడిపించేందుకు మాజీ క్రికెటర్లతో అడ్హక్ కమిటీ వేయాలని కోరారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 5 ఏళ్లుగా పనిచేస్తున్న క్యాట్ హెచ్సీఏకు సరైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. మాత్రం రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది, కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ అట్ ద నా కన్సర్న్ ఏంటంటే ఇట్స్ లాస్ ఆఫ్ క్రికెట్ అండ్ క్రికెటర్స్. తెలంగాణ స్టేట్కి, క్రికెటర్స్కి, క్రికెట్కి ఒక చాలా పెద్ద లాస్ ఇది. ఎందుకంటే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎంతమంది పిల్లల్ని రంజీ ట్రోఫీ సెలెక్ట్ చేశారు, గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది హైదరాబాద్ నుంచి ఇండియాకి ఆడినారు. స్టేట్ గవర్నమెంట్ మస్ట్ అండ్ షుడ్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అఫేర్స్. ఇమ్మీడియట్ గా క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాడీని డిజాల్వ్ చేసేసి ఒక 3 ఇయర్స్ ఒక యాడాక్ కమిటీ అనేది ఒకటి వేసి క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఒక 3 to 5 మెంబర్స్ కమిటీ ఒకటి యాడాక్ కమిటీ వేసి నా ఉద్దేశంలో పిఆర్ మాన్సింగ్ గారు చాలా అడ్మినిస్ట్రేషన్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది, ఆయన ఒక మెంబర్గా. తర్వాత మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఉన్నారు, క్రికెట్ అనుభవం బాగా ఉంది ఆయనకు, ఆయన ఒక మెంబర్గా. తర్వాత బాబురావు సాగర్ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోపల ఉండి ఆయన పోరాడుతున్నారు కరప్షన్ కోసం చాలా సంవత్సరాల నుంచి. ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ కోసం. సో ఆయన కూడా ఒక మెంబర్గా అట్లా ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని క్రికెట్ డెవలప్మెంట్ కోసం రికమెండేషన్స్ ఇచ్చేటట్టు ఒక 3 ఇయర్స్ యాడాక్ కమిటీ 3 to 5 మెంబర్స్ చేస్తే అప్పుడు కనుక ఇది సెటిలైట్ కాదండి. డెఫినెట్గా ఐ రిక్వెస్ట్, ఎందుకంటే నేను చాలా త్వరలో కేటీఆర్ గారినైనా కేసీఆర్ గారినైనా కవిత గారినైనా నేను కలవబోతున్నాను. కలవబోయి నేను డెఫినెట్గా, ఎందుకంటే క్యాట్ అనేది గత 6 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ డెవలప్మెంట్లో ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి ఇంకోటి ఏం చేస్తున్నాను, వీఆర్ రెడీ టు టేక్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇప్పుడు, ఎందుకంటే మేము 30 డిస్ట్రిక్ట్లలో పనిచేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక డిస్ట్రిక్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్టే సంబంధించిన ఒక బాడీ కాబట్టి వాళ్ళ గిట కోరుకుంటే డెఫినెట్గా నేను హెచ్సిఎన్ కూడా క్యాట్ టేక్ ఓవర్ చేసి క్రికెట్ డెవలప్మెంట్లో పాల్గొంటామండి.